ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్కరణలకు అంతర్జాతీయ వేదిక మీద ప్రశంసల జల్లు కురిసింది నెదర్లాండ్స్లోని యూట్రేస్లో జరుగుతున్న గ్లోబల్ సోషల్ అండ్ ఫైనాన్షియల్ స్కిల్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై మూడులో భారత ప్రతినిధిగా ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ పాల్గొన్నారు ఈ సదస్సులో జరిగిన ప్యానెల్ చర్చలో ఈజిప్ట్ బుర్కినోసోఫా ఫిలిప్పీన్స్ కిర్గిస్తాన్తో పాటు భారత్ తరపున పాల్గొన్న సురేష్ కుమార్ మాట మాట్లాడుతూ విద్యాభివృద్ధికి మన రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు ఆవిష్కరణలు సాధించిన ఫలితాలను ఆయా దేశాల ప్రతినిధులతో పంచుకున్నారు విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ఎలా విజయం సాధించగలిగింది అని ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అద్భుతమైన ఎస్ఆర్టీ జిల్లా విద్యాశాఖ అధికారులు డిఎస్ఓలతో పాటు భాగస్వామ్య సంస్థలైన అటాన్ ఇంటర్నేషనల్ ఉద్యమం లర్నింగ్ ఫౌండేషన్ రీప్ బెనిఫిట్ సహకారంతో సాధ్యమైందని చెప్పారు అనంతరం ఆయన యూనిసెఫ్ ది గ్లోబల్ ఫైనాన్షియల్ లిటరసీ ఎక్సలెన్స్ సెంటర్ చర్చల్లో పాల్గొన్నారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో మొదలైన సంస్కరణలు అవి సాధిస్తున్న ఫలితాలకు అభినందనలు ప్రశంసలు దక్కడం ఇదే తొలిసారి కాదు గత సెప్టెంబర్లో అమెరికాలో సుస్థిర అభివృద్ధి అనే అంశం మీద జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు అక్కడ జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి సదస్సులో పాల్గొని ఆయా దేశాల ప్రతినిధులతో కలిసి అక్కడి పాలనా విధానాలు విద్య ఆరోగ్యం వంటి కీలక అంశాల మీద ఆయా ప్రభుత్వాలు పెడుతున్న శ్రద్ధ సమాజాభివృద్ధిలో ఆయా రంగాలు ఎలాంటి కీలక పాత్ర పోషిస్తాయి అనే అంశాల మీద చర్చలు విద్యావేత్తలు ఆర్థిక సామాజికవేత్తలతో భేటీలు నిర్వహించారు పది మంది విద్యార్థులు పదిహేను రోజుల పాటు కొలంబియా స్టాన్స్ఫర్డ్ యూనివర్సిటీలతో పాటు న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ప్రపంచ బ్యాంకును సైతం సందర్శించి ఆయా దేశాల్లో పాలనా విధానం వంటి అంశాల మీద అవగాహన పెంపొందించుకున్నారు ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో వచ్చిన గణనీయమైన మార్పులను దానికోసం సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సంస్కరణల గురించి వివరించారు రాష్ట్రంలో అమ్మఒడి మనబడి నాడు నేడు విద్యా కానుక వంటి పథకాలు విద్యా వ్యవస్థను ఎంతగా బలోపేతం చేసింది పిల్లలు అక్కడి ప్రతినిధులకు వివరించారు అంతేకాకుండా మన ప్రభుత్వం విద్య కోసం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించి అక్కడ మేధావుల మెప్పు పొందారు